హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు నేను మీ రేణుకాని ఈరోజు వీడియో అప్పటికప్పుడు చేసుకున్న ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి ఇది నార్త్ ఇండియన్స్ ఫేవరెట్ డిష్ అనమాట అనుకుంటున్నారా డోక్లా అండి స్పాంజ్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని స్నాక్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఎప్పుడు చేసుకునే ఇడ్లీ దోశలే కాకుండా ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు అందరూ ఇష్టపడతారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకోండి ఇది పావు కేజీ ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ నెక్స్ట్ ఒక స్పూన్ పంచదార అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ అండి ఉప్పు రుచికి సరిపడినట్లుగా వేసుకోవచ్చు అలాగే ఒక పచ్చిమిరపకాయ బాగా సన్నగా తరిగి వేసుకోండి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు వాటర్ మాత్రం వేసుకోండి ముందే ఎక్కువ వాటర్ వేసేస్తే లూజ్ అయిపోతుంది ఇక్కడ మనకిది సెమీ గా ఇలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలి ఉండలేమి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు నానపెట్టండి ఇరవై నిమిషాల తర్వాత రవ్వ పిండి బాగా నానింది కదా ఇలా కలుపుకొని ఇప్పుడు దీనిలో ఈనో వేసి కలుపుకోవాలండి ఈ కొలతకి ఒక ప్యాకెట్ ఈనో కరెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఈనో ఏమీ లేదనుకోండి వంట సోడా ఉంటుంది కదా అది ఒక పావు స్పూన్ వేసుకోండి బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇది యాక్టివేట్ అవ్వడం కోసం ఒక స్పూన్ నిమ్మరసం కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలండి ఎందుకంటే లోపల ఎయిర్ గ్యాప్స్ అనేది ఫామ్ అవుతాయి అవి ఫెయిల్ అవకుండా ఉండాలన్నమాట ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి వంట సోడా కానీ ఈనో కానీ వేసిన వెంటనే మనం దీన్ని ఉడికించుకోవాలి వేసి అలా పక్కన ఉంచకూడదు అనమాట కాబట్టి నానిన తర్వాత మాత్రమే దీన్ని వేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లో కానీ గిన్నెలో కానీ వేసుకోవాలి చూడండి మనకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు దీన్ని మనం ఆవిరి కుడికించుకోవాలండి అలాగే ముందుగానే వాటర్ ఎలా పోసి హాఫ్ లీటర్ వాటర్ మరిగించుకోవాలంటే ముందుగా ప్రీ హీట్ చేసుకున్నట్లుగా ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఈ గిన్నెను పెట్టేసుకొని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఇరవై నిమిషాలు బేక్ చేసుకోండి మనం తీసుకునే గిన్నె సైజును బట్టి మనకి ఇక్కడ టైం పెరగడం తగ్గడం జరుగుతుంది నాకైతే ఇరవై నిమిషాల్లో చక్కగా ఉడికిందండి ఇప్పుడు మోతీసి ఒక టూత్పిక్ ను గాని చాకును కానీ ఇలా గుచ్చి చూడండి అది నీట్గా వచ్చింది పిండి అంటుకోలేదంటే మనకు చక్కగా రెడీ అయినట్లు ఒకవేళ మీకు కొంచెం పిండి ఉంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి సరిపోతుంది దీన్ని బయట పెట్టండి పూర్తిగా చల్లారినివ్వాలి ఈలోపు మనం పోప్ తయారు చేసుకుందాం లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే జీరా పచ్చనపప్పు ఇవి మినపప్పు అలాగే కొంచెం ఇంగు వేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు రెండు పచ్చిమిరపకాయలు చీలికలు రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొన్ని సెకండ్లు దీనిలా పోపు ఫ్రై అవనే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వాటర్ అలా కొన్ని వాటర్ వేసుకోండి ఎక్కువ వేయకూడదు అనమాట వేసి దీనిలోనే ఒక స్పూన్ షుగర్ అలాగే కొంచెం ఒక పావు స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి షుగర్ కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవడమే పోపు రెడీ అయినట్లు అనమాట అలాగే ఇది చూడండి ఈ డోక్లా కూడా చక్కగా ఆరిపోయింది దీన్ని గిన్నె నుంచి తీసుకోవడం కోసం అంచుల్ని ఇలా చాకుతో కొంచెం కదిలించేసి ఒక ప్లేట్ని బోర్లించి ఉల్టాగా తిరిగి తిప్పి కొంచెం తట్టండి ఈజీగానే ఊడి పడిపోతుంది ఇది చాలా స్పాంజీగా చక్కగా రెడీ అవుతుంది అనమాట చూడండి మనకి డోక్లా అనేది రెడీ అయిపోయింది స్పాంజీలా ఉంది కదా దీన్ని ఇప్పుడు పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా దీన్ని దీని పైన ఇలా పోసేయండి కొంచెం షుగర్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే లైట్గా స్వీట్ ఉంటుంది టేస్ట్ బాగుంటుందనమాట మనకి శనగపిండి అనేటప్పటికి ఒక రకమైన వెగుడు అనేది లేకుండా ఉంటుంది అలాగే పైన కొంచెం కొత్తిమీర అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కలిపి తింటే దీన్ని ఇలా తిన్నా బాగుంటుంది లేదంటే కారపొడిలో నంచుకున్న ఏదన్నా పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ దేనిలో తిన్నా కూడా బాగుంటుంది లేదు అంటే కొంచెం టమాటా కెచప్లో కూడా డిప్ చేసుకుని తినొచ్చు ఎలా తిన్నా సరే టేస్ట్ బాగుంటుందండి ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత ఎలా అవుతుందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం రేణుకా వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ